వారికి క్లాస్ రూమ్లే పడకగదులు. అక్కడ అసలు వాటికి గతి లేదు, కానీ కొసరువాటికి వచ్చిందన్నట్లుగా తయారైంది మైనార్టీ గురుకుల పాఠశాల పరిస్థితి. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఏన్కూరు టీఎస్ఆర్ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలపైన ఎస్6 న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఉన్న టీఎస్ఆర్ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు క్లాస్ రూమ్లను పడకగదులుగా ఉపయోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పాఠశాలలో 589 మంది విద్యార్థులు, 20 క్లాస్ రూమ్లు, 14 హాస్టల్ రూమ్స్, 26 మంది టీచర్స్, 10 నాన్ టీచర్స్, ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు. అయితే ఈ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నా బయటికి చెప్పుకోవడానికి పిల్లలు భయపడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ హాస్టల్లో మంచినీటి కొరత ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని, భోజనం కూడా సరిపోవడం లేదని తెలిపారు. ఒకే క్లాస్ రూమ్లో బట్టలు ఆరవేయడం, అందులోనే పడుకోవడం చేస్తున్నామని, క్లాస్ రూమ్లే లేవని విద్యార్థులు చెబుతున్నారు. వైరల్లో ఉన్న గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పాఠశాలలో ఉంటున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకి టాయిలెట్స్ లేక, అక్కడ పరిశుభ్రత లేక, తర్వాత దాంట్లోనే ఆ రూమ్లోనే తింటాం, ఆ రూమ్లోనే పడుకోవటం, సరిగా బెడ్షీట్లు లేక, మంచాలు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు విద్యార్థులు. అలాగే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను చూస్తే జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఇలాంటి వ్యాధులు చోగుతున్నా కానీ అక్కడున్న టీచర్స్ కానీ ఎవరు వాళ్ళ మీద దృష్టి పెట్టలేని పరిస్థితి. వంటశాలలు చూస్తే అనేక విధాల దుర్వాసనలతో కొడుతున్నాయి. రూములు శుభ్రంగా లేక వంటలు చేసే పరిస్థితుల్లో వంట చూస్తే అసలు తినే పరిస్థితి లేదు. ఆ విద్యార్థులు ఎట్ట తింటున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకు ఉచిత విద్య, సన్నబియ్యంతో భోజనం అన్న ప్రభుత్వం ఇక్కడ ఏన్కూరులో ఉన్న టీఎస్ఆర్ఎస్ గురుకుల పాఠశాలను చూస్తే దానికి పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి సీటు తెచ్చుకొని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చి చదువుకుంటున్న పిల్లల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వంపై సిగ్గుగా ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు కూడా విద్య అందిస్తానన్న ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై విఫలమైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఎం సాయిబార్గు. నేను 7వ తరగతి బి విభాగంలో చదువుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం నుండి ఈ రూమ్లోనే చదువుకుంటున్నాను, ఈ రూమ్లోనే ఉంటున్నాను. నా పెట్టెతో సహా అన్నీ ఇక్కడే ఉన్నాయి. పోయిన సంవత్సరం నుండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇంటర్మీడియట్ ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ స్కూల్కి ఇంటర్మీడియట్ రావడం వల్ల మాకు రూమ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయకపోవడం వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము మాకు హాస్టల్ త్వరగా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈ స్కూల్లోనే 7వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. మాకు ఇక్కడ కాలేజ్ ఎక్స్టెండ్ కావడం వల్ల రూమ్స్ సరిపోవట్లేదు. మాకు త్వరగా ఆ రూమ్స్ ఎక్స్టెండ్ చేసి వసతి కల్పించాలని కోరుకుంటున్నాను. హాస్టల్లో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, బూజు పట్టిన రవ్వ ఉంటుందని, హాస్టల్ సిబ్బంది చూసుకుంటూ విద్యార్థులకు అదే ఆహారంగా ఎలా పెడుతున్నారో అర్థం కావటం లేదని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము చూసేసరికి ఆహారం పారబోశారని, ఎవరన్నా వచ్చి చూస్తే కానీ ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివి సీటు తెచ్చుకున్న పిల్లల సమస్యలు ఇంత అధ్వానంగా ఉంటే బంగారు తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి విద్యార్థుల హాస్టల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అకామిడేషన్ సరిపోకపోవడం వల్ల తరగతి గదుల్లోనే పెట్టెలు కానీ, బుక్స్ కానీ, బట్టలు ఆరేయడం కానీ అన్నీ కూడా ఒకే గదిలో ఉంటూ ఒకే గదిలోనే విద్యా వ్యవస్థ కొనసాగిస్తున్న పరిస్థితి ఈ టీఎస్ఆర్ఎస్ ఏన్కూరులో ఉన్నది. కావున ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం వల్ల నానా ఇబ్బందులు పడతాం. గతంలో కూడా సెక్రటరీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇచ్చినా కానీ సెక్రటరీ గారు కూడా పట్టించుకోపోవడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే ఈ సొసైటీ వాళ్ళు వెంటనే స్పందించి, తెలంగాణ గవర్నమెంట్ వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సిన నిధులు విధులు కల్పించి వెంటనే ఈ కాలేజీ హై స్కూల్ అటాచ్డ్ ఉన్నటువంటి ఈ స్కూల్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి, అదనపు తరగతులు నిర్మించి, మళ్ళీ డార్మెంటరీని వెంటనే నిర్మించి, బాత్రూమ్ లెట్రూమ్స్ మొత్తం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము తెలుగునాడు స్టూడెంట్ టీఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.